మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడం ద్వారా వారి జీవితాలను మార్చాలనే లక్ష్యంతో పాటు మత్స్య పరిశ్రమ రూపురేఖలను మార్చేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఫిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్లు, జనతా బజార్లలో మత్స్య ఉత్పత్తుల మార్కెటింగ్ సదుపాయం కోసం 3,500 కోట్ల వ్యయం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. నవరత్నాల్లోని ప్రతిదాన్ని మత్స్యకారులకు అందిస్తూనే వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెప్పారు. ఏడాదిన్నర పాలనలో అన్ని వర్గాలకు మేలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. మనసున్న ప్రభుత్వాన్ని ప్రజలు దీవిస్తున్నారని చెప్పారు. మతిలేని టీడీపీకి ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. 100 కులాల మీద ఒకే వర్గం అన్యాయం చేసిన వారి పట్ల ప్రజలకు గుండె మండుతోందన్నారు. ఆ మంట తెలిసిన నాయకుడు జగన్ జనం పక్షాన నిలిచారని తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడంతో పాటు ప్రాజెక్టు ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారన్న ఆందోళన ప్రజల్లో ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పోలవరం పరిరక్షణ యాత్రకు సంబంధించి ఈ నెల 19న జలవనరుల శాఖ మంత్రికి లేఖ ఇచ్చామని, యాత్రకు జలవనరుల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. అయితే పోలీసులు అర్ధరాత్రి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తుందా లేక ప్రజాస్వామ్యం ఉందా అని అర్థం కావటం లేదని రామకృష్ణ వ్యాఖ్యానించారు. నంద్యాలలో జరిగిన మైనారిటీ కుటుంబ ఆత్మహత్యపై తెలుగుదేశం పార్టీ ముసలిగా నీరు కారుస్తోందని వైసీపీ మైనారిటీ నాయకులు అయూబ్ ఖాన్ అన్నారు. ఈ ఘటనలో అరెస్ట్ అయిన వారిని 24 గంటల్లో బెయిలీ ఇప్పించింది తెలుగుదేశం కాదా అని ప్రశ్నించారు. కర్నూలు ఘటనపై సీఎం జగన్ బాధిత కుటుంబాలను స్వయంగా కలిశారని చెప్పారు. ముస్లింలకు సముచిత స్థానం కల్పించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రాష్ట్రాన్ని వణికించిన కరోనా మహమ్మారి క్రమేపీ తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా క్రమేపీ తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 66,000 శాంపిల్స్ ని పరీక్షించగా వీటిలో 1,160 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా బాధితుల మొత్తం సంఖ్య 861,092 చేరింది. తిరుమల తిరుపతి దేవస్థానం మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నగరంలో టీటీడీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 24వ తేదీ నుంచి నెలాఖరు వరకు నిర్వహించనున్న కార్తీక మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాంవరపాడులోని వెంకమ్మ పేరెంటాల ఆలయంలో కార్తీక మాసోత్సవాలను చేపట్టనున్నామని వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు గడిచినా మత్స్యకారుల స్థితిగతులు ఏమాత్రం మెరుగుపడలేదని జీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గరికిన పైడిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులను జీఎస్టీల జాబితాలో చేర్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంత భూములపై శాశ్వత హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మత్స్య సంపద ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 18,500 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోందన్నారు. బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించే విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు అన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు జేఏసీ ఏర్పాటు చేశామని వివరించారు. బీసీల రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 12 లక్షల క్రిమిలేయర్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు.